हाई व्यूअर्स वेलकम टू स्मार्ट एंटरटेनमेंट्स एंड ब्लॉग्स प्रेमेंद्रम सीरियल मार्च 12th एपिसोड आर्यवर्धन सर ऑफिस लो मोदल अवुतुंदी इंतवरकु वच्चाक नेनु ओक फाइनल डिसिजन तीसुकुन्नानु अंटू अनु वैपु वच्ची अनु चेयि पट्टुकुंटाडन्नमाट अदे सुब्बू चूस्तारु इद्दर पेरेंट्स चूसी षाक अवुतारन्नमाट अला पट्टुकुन्न चेयिनि तीसुकोनि अलागे चूस्तू आर्यवर्धन सर अनुनि तीसुकोनि पेरेंट्स वैपु वस्तारन्नमाट पेरेंट्स वैपुकु वच्ची अनु चेयिनि సుబ్బు చేయిని తీసుకొని ఒకరి చేయిని ఒకరు పెడతారనమాట ఒకరి చేయిలో ఒకరిని ఆ సుబ్బుది అనుది అనమాట అలా ఒకరి చేతిలో ఒకరిని పెట్టి ఆర్యవర్ధన్ సార్ ఇలా అంటారనమాట సుబ్బుతో మీ అను చేయి ఎప్పుడు మీ చేతిలోనే ఉంటుంది ఒక పేరెంట్స్ తన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలో ఆలోచించుకొని చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మీ అను చేయి ఎప్పటికీ మీతోనే ఉంటుంది అని ఇలా అంటారు ఈ పిల్లల భవిష్యత్తుని ఆలోచించి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని పేరెంట్స్ ఆలోచిస్తారు నేను కూడా అలాగే అనే విషయంలో ఆలోచించాను మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటూ అని ఆర్యవర్ధన్ సార్ సుబ్బుతో ఇలా డిస్కషన్ కొద్దిగా జరుగుతుందన్నమాట ఇక మీ ఇష్టం మీ అమ్మాయి భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది ఇలానే వెనక్కి తీసుకుంటారు లేదా మంచి భవిష్యత్తు కోసం ముందడుగు వేస్తారు మీ ఇష్టం అంటూ ఆర్యవర్ధన్ సార్ అంటారు ఇంకా సుబ్బు కూడా అసలు ఒక్క మాట మాట్లాడకుండా అలానే ఆర్యవర్ధన్ సార్ చెప్పినది వింటూ ఉంటారు నేను ఒక 5 మినిట్స్ మీకు టైం ఇస్తున్నాను సీఈఓగా నన్ను చేయమంటే బయటికి స్టాఫ్ దగ్గర తీసుకురండి లేదంటే నేనే ఈ ఆఫీస్ నుండి అను భవిష్యత్తు కోసం వెళ్ళిపోతాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట ఇక మీరా జెండే ఆఫీస్లో ఎంటర్ అవుతారు ఇక మీరా జెండేలో అలా వెళ్తుండగా మీరా ఒక్క క్షణం వెనక్కి అడుగు వేసి బోర్డుని చూస్తుంది అక్కడ సీఈఓ అనురాధ అని రాసి ఉంటుందన్నమాట అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మీరా మేడం ఏదైతే హార్టీ వెల్కమ్ టు అవర్ న్యూ సీఈఓ అనురాధ అని రాసి ఉంటుంది కదా ఆ బోర్డుని చూసి చాలా షాక్ అవుతుంది ఏంటి మీరాజీ స్టాప్ అయ్యారు అంటూ జెండా వెనక్కి వచ్చి అది చూసే ఆయన కూడా షాక్ అవుతారు ఇక ఈ విషయాన్ని చూసి తట్టుకోలేక అను మేడం పూలని నలుపుతూ ఉంటుంది ఏంటి నిజానికి వెనక్కి వెళ్ళిపోతున్నారా అను ఎంతో అడుగులు వేస్తూ ముందరికి వెళ్తుంటే మీరు వెనక్కి వెళ్తున్నారా అని అంటాడనమాట జెండే ఇక మీరా అంటుంది లేజు జెండే సార్ చేసింది ఇది కరెక్టేనా ఎటువంటి అనుభవం లేకుండా తనకు సీఈఓ ఇంత పెద్ద పదవిని అప్పచెప్పడం కరెక్టేనా అని ఇలా కాస్త డిస్కషన్ జరుగుతుందన్నమాట ఇక జెండే అంటారు రేస్లో ఎవరు గెలిచిన తర్వాత వారి మీద బెట్ పెట్టడం ఒక ఎత్తు అయితే రేస్లో ఎవరు గెలుస్తారో ముందే గెస్ చేసి వారి మీద బెట్ పెట్టడం మన ఆర్యవర్ధన్ సార్ స్టైల్ అని అంటారన్నమాట అంతలోపు మన సార్ చిన్న సార్ వస్తారనమాట ఏంటి ఇంత లేట్ అంటే కొన్ని విషయాలు లేట్గానే తెలిసాయా అని అంటారు జెండే ఐ మీన్ బొకే లేట్ వచ్చిందంటే ఓ గ్రేట్ మీరా నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి నువ్వే గిఫ్ట్ తీసుకొచ్చావా అని విష్ చేయడానికి యూ రియల్లీ గ్రేట్ అంటూ అంటారనమాట ఇక అంతలోపు అక్కడికి ఆర్యవర్ధన్ సార్ వస్తారు ఓ మీరు కూడా వచ్చారా ఓకే వెళ్దాం పదండి అంటూ అక్కడ నుండి స్టాఫ్ దగ్గరికి వెళ్ళిపోతారనమాట ఇక స్టాఫ్ దగ్గరికి స్టాఫ్ అందరూ ఆర్యవర్ధన్ సార్ అందరూ రావటం చూసి లేస్తారనమాట ఇక అలా లేయగానే ఆర్యవర్ధన్ అందరూ స్టాండ్లో ఉంటారనమాట ఏంటి మీరా ఏమైనా చెప్పదలుచుకున్నావా అంటే లేదు సార్ మీ డిసిషన్స్ ఎప్పుడు రైటే అవి సక్సెస్ అవుతాయని నేను అనుకుంటున్నాను మీపై నాకు నమ్మకం ఉందని అంటుంది ఇక జెన్నీ కూడా అలానే అంటారనమాట ఇలా కొద్దిగా డిస్కషన్ జరుగుతుంది స్టాఫ్ మధ్యలో ఇలా అయ్యాక కాసేపటికి అనురాధ ఆ బోర్డుని చూస్తూ కొద్దిగా చాలా సీరియస్గా ఫీల్ అవుతుంది ఇక ఒక పక్క క్యాబిన్లో పద్దు సుబ్బు మన అనులు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది సుబ్బు అసలు నోరు తెరవడన్నమాట ఇక అను ఇలా అంటుంది నాన్న నేను ఇది కావాలని చేయలేదు నీకు చెప్పాలని అనుకున్నాను కానీ పరిస్థితుల ప్రభావం మాత్రమే నన్ను ఆపాయి అని అంటుంది ఇక పద్దు కూడా చెప్తుందన్నమాట అమ్మి జాబ్ మానేయాలనుకుంటుంది మన అప్పుల బాధ చూడలేకే నేను చేయమని బలవంత పెట్టాను అంతేకాని ఎలాంటి తప్పు అనుది లేదు అంటూ అంటుంది అయినా కూడా సుబ్బు ఏమీ మాట కూడా మెదపడనమాట ఇక వాళ్ళిద్దరు ఏడుస్తూ అలానే పద్దు నచ్చ చెప్తూ ఉంటుంది సుబ్బుకి
ఇక పద్దు కూడా అలానే అంటుంది, నువ్వు అప్పుడు సేటు వచ్చినప్పుడు ఏం చెప్పావు, పరిస్థితుల ప్రభావం వల్లనే నేను కట్టలేకపోయాను, పరిస్థితులు అనుకూలిస్తేనే కదా మనం కూడా కట్టేది అన్నావు కదా, అలానే మన బుజ్జమ్మ కూడా బుజ్జమ్మ విషయంలో కూడా అలానే జరిగింది, నీకన్నా అనుభవం ఉన్నా నువ్వే అన్నావు కదా పరిస్థితుల ప్రభావం అని, అలాగే మనకేమీ తెలియని అను కూడా అంతే, మరి పరిస్థితుల ప్రభావం వల్లే ఇలా చేసింది అని పద్దు అంటుందన్నమాట. ఇక అను కూడా నచ్చు చెప్తుంది, నేను చెప్పాలని అనుకున్నాను, మీరంటే నాకు గౌరవం ఎక్కువ అని ఇలా కొద్దిగా డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఏంటి నువ్వు ఎంత చెప్పినా అసలు వినవా సుబ్బు అంటూ సీరియస్ అవుతుంది పద్దు. నాన్న నన్ను నమ్మండి నాన్న ప్లీజ్, నేనే తప్పు చేయలేదు, పరిస్థితుల ప్రభావం వల్లనే, కేవలం పరిస్థితుల ప్రభావం అనే నేను చెప్పగలను, ఇంకా అంతకు మించి ఏం చెప్పలేను నాన్న, మీకు మీరు ఏం చెప్తే మీ డెసిషనే ఫైనల్, నా చేయి ఎప్పుడు మీ చేతిలోనే ఉంటుంది అని అంటుందన్నమాట అను. ఇక ఒకవైపు సార్ కొద్దిసేపు వెయిట్ చేసి ఇలా అంటాడు, మీరా ఇక నువ్వు కానివ్వు అంటూ అంటారన్నమాట. ఇక ఫైల్ తీసుకుంటుంది అను, మీరా చూసి అనురాధ సీఈఓ అని ఉంటుంది. చాలా కోపంగా మనసులో కోపాన్ని కంట్రోల్ చేసుకొని అనౌన్స్మెంట్ చేస్తుంది, మన ఇలా మీట్ అవ్వటానికి కారణం న్యూ సీఈఓగా అనురాధని చేస్తున్నామంటూ కొద్దిగా అనౌన్స్ చేస్తుందన్నమాట. ఇక అందరూ చప్పట్లు కొడతారు. అక్కడ ఉన్న స్టాఫ్ అనుకుంటారు, ఏంటి ఇంకా మేడం రాలేదు, వేరిషి అని. ఇక ఒకవైపు క్యాబిన్లో పద్దు అంటుంది, చూసావా ఎవరైతే మనల్ని అవమానించారో, మీరా మేడం, ఆ మీరా మేడమే మనం అమ్మి సీఈఓగా అయ్యింది అని అనౌన్స్మెంట్ చేయించారు సారు. సార్ నీకు అర్థం కాలేదా అని అంటారన్నమాట. ఇక మన ఎక్స్ఎండి అంటారు, సార్ మీరు సింప్లిసిటీ విజనే మీ గొప్ప సక్సెస్కు కారణమని అంటారన్నమాట. ఇక పద్దు అంటుంది, చూసావా సార్ని దూరంగా చేసిన వాళ్ళే అందరూ అర్థం చేసుకుంటున్నారు, మనకి ఇంత దగ్గరగా తెలుసు, ఇంకా మనం అర్థం చేసుకోలేమా, ఇలా కాదు అని నేను తీసుకువెళ్తానంటే సుబ్బు చేయి కోపంగా అంటారన్నమాట. ఇక సుబ్బునే చేపట్టుకొని బయటికి లాక్కెళ్తారు. ఇక ఒకవైపు రఘుపతి బయట నుండి తొంగి చూస్తూ ఉంటారన్నమాట. ఒకవైపు ఆర్యసర్ మనసులో ఇలా అనుకుంటారు, నేను మొదటిసారి లైఫ్లో ఒక మనిషిని సాటిస్ఫై చేయలేదు, ఇక అను భవిష్యత్తుకి అడ్డంకి కాకుండా వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుండగా జెండే సార్ అంటారు, ఏంటి ఆర్య నువ్వు ఏదో రాంగ్ డెసిషన్ తీసుకున్నావా అని అంటారన్నమాట. ఒకసారిగా మన సార్ ఆగిపోతారు. ఇక అను చేయిని పట్టుకొని సుబ్బు గారు స్పీడ్గా లాక్కుంటూ తీసుకొని వస్తూ ఉంటారన్నమాట. అది చూసిన రఘుపతి, ఏంటి మన సుబ్బు మొహం చూస్తే చాలా సీరియస్గా ఉన్నారు, ఆర్యవర్ధన్ సార్ మాటలు పనిచేయనట్లు లేదు అని అనుకుంటూ ఉంటారు. ఇక సార్ అనుని తీసుకుంటూ వస్తారు. ఒకవైపు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది రేపటి ఎపిసోడ్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ హ్యాపీ శివరాత్రి టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.